వెల్కమ్ టు టెక్నస్ ఎప్సో 981. ఈరోజు డేట్ మార్చ్ 17, 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ దిలో మీకు పూమా బ్రాండింగ్ సంబంధించిన ఒక షూ ఉంది, మెన్స్ది. దీని రెగ్యులర్ ప్రైస్ 1700 దాకా ఉంటుంది. ఈరోజు మీకు 759 రూపాయలకు అవైలబుల్గా ఉంది. అండ్ కొన్ని మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కొన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సూపర్ డీల్ అవైలబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇవి లూట్ డీల్స్ కూడా. నెంబర్ ఆఫ్ డీల్స్ వస్తూనే ఉన్నాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి. మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ రేపు మాత్రం మీకు ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది. సో చాలా ప్రీమియం కేసెస్, మీరు ఎక్స్పెక్ట్ చేయలేని డిస్కౌంట్ కూపన్తో, మన ఛానల్ సంబంధించిన స్పెషల్ కూపన్తో మీకు రేపు ఈ వీడియో వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాండ్లకు సంబంధించిన కేసెస్ అనేవి చాలా ప్రీమియం క్వాలిటీవి. అండ్ మీకు చాలా హ్యూజ్ డిస్కౌంట్ కోడ్తో మీకు ఒక సూపర్ వీడియో వస్తుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అండ్ మీకు నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి, నెంబర్ ఆఫ్ బ్రాండ్ మొబైల్స్కి అయితే మీకు సూపర్గా దొరుకుతాయి ఈ వెబ్సైట్లో. సో వీడియో రేపు మార్నింగ్ వస్తుంది, ఒకసారి ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ని న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు సాయంత్రం గ్లోబల్గా అలాగే మన ఇండియాలో ఒక భారీ ఈవెంట్ చేయబోతుంది. ఈ ఈవెంట్లో మనకి చాలా ప్రొడక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఏ సిరీస్ ఫోన్స్ ఒక 2 లేదా 3, అలాగే శాంసంగ్ సంబంధించిన ల్యాప్టాప్స్ మళ్ళీ ఫైనల్గా ఛానల్ తర్వాత కంబ్యాక్ ఇవ్వబోతున్నాయి. ఫైనల్గా వీళ్ళు గేమింగ్ అలాగే ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ మార్కెట్లోకి మళ్ళీ రీఎంటర్ కాబోతున్నారు. అండ్ ఒక ఫ్రీ స్టైల్ అని ఒక ఇంట్రెస్టింగ్ ప్రొజెక్టర్ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఈ ప్రొజెక్టర్, ఇలాంటివన్నీ ప్రొడక్ట్స్ చాలా వరకు వీళ్ళు ఈరోజు అనౌన్స్ చేస్తారు. వీటికి సంబంధించిన ప్రైసింగ్ ఏంటి, ఎప్పటి నుంచి అవైలబుల్గా రానుంది అనేది మనకి రేపటి టెక్నిక్స్లో మనం మాట్లాడుకుందాం. అలాగే శాంసంగ్ ఈరోజు ఫైనల్గా ఒక కాంట్రవర్షియల్ అప్డేట్ని ఎస్ సిరీస్ ఫోన్స్కి రోల్అవుట్ చేస్తుంది. S22 సిరీస్కి కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు. నా దగ్గర ఉన్న S22 Plus 2 నేను చెక్ చేశాను, అప్డేట్ అయితే రోల్అవుట్ అయింది. ఒకసారి చెక్ చేసుకుంటే ఎవరైతే ఎస్ సిరీస్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకి ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ని ఈరోజు వీళ్ళు రోల్అవుట్ చేశారు. రీసెంట్గా చాలామంది ట్విట్టర్లోను రెడ్డిట్లోను ఇలాంటి ప్లాట్ఫామ్స్లో శాంసంగ్ జీఓఎస్ అనే ఒక యాప్ ద్వారా వీళ్ళకి సంబంధించిన గేమ్స్ని అలాగే ఇందులో ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ని, దాదాపు 10,000 కంటే ఎక్కువ యాప్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో దానివల్ల ఆ యాప్స్కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ని డౌన్ చేసి ఆప్టిమేషన్ అనేది ప్రాపర్గా చేయకుండా దానివల్ల ఏమవుతుందంటే ఫోన్ టోటల్గా స్లో అయినట్టు మనకు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, మనం కొత్త ఫోన్ కొనుక్కోవాలనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం కదా. సో ఇలా కావాలని శాంసంగ్ చేస్తుందని చెప్పి చాలామంది కంప్లైంట్ చేయడంతో శాంసంగ్ ఫైనల్గా కొంచెం దిగొచ్చింది. ఈరోజు ఈ జీఓఎస్ అప్డేట్ అనేది రోల్అవుట్ చేసింది. జీఓఎస్ అంటే గేమ్ ఆప్టిమైజింగ్ సర్వీస్ అనమాట. ఈ సర్వీస్ని ఇక మీద ఎలాంటి లిమిట్ అయితే చేయదు, ఏ యాప్స్ని కానీ ఏ గేమ్స్ని కానీ చేయదని చెప్పి ఈ అప్డేట్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, నో లిమిట్ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్స్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈరోజు వీళ్ళు రోల్అవుట్ చేశారు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. షామీ సబ్రన్ రెడ్మీ ఈరోజు మన ఇండియాలో రెడ్మీ 10 సిరీస్లో, అంటే లాస్ట్ ఇయర్ జనరేషన్ రెడ్మీ 10 సిరీస్లో ఇంకొక కొత్త ఫోన్ రెడ్మీ 10 2022 అని ఒక బడ్జెట్ మొబైల్ని లాంచ్ చేసింది. 6.7 inches వరకు హెచ్డీ రిజల్యూషన్తో, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+2, ఫ్రంట్ సైడ్ 5 MP కెమెరా, 6000 mAh బ్యాటరీ, అలాగే మీకు 18W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కానీ బాక్స్లో మాత్రం 10W ఛార్జర్ని మాత్రమే వెళ్ళిస్తారు. ప్రైస్ 4GB+64GB వేరెంట్ మీకు 10,000 దాకా పెట్టారు. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్, MIUI 13తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే బూట్ అవుతుంది అనమాట. సో ఒకసారి చెక్ చేయండి. మీకు ఇది మార్చి 24 నుంచి అనుకుంటా సేల్లోకి కూడా రానుంది. అలాగే రెడ్మీ రీసెంట్గా గ్లోబల్ మార్కెట్లో రెడ్మీ నోట్ 11E అనే ఒక మొబైల్ని లాంచ్ చేస్తుంది కదా. ఈ మొబైల్ మీకు డైమండ్ 700 ప్రాసెసర్ అనుకుంటా కదా. సో దీన్ని వీళ్ళు అక్కడ లాంచ్ చేశారు గ్లోబల్ మార్కెట్లో, చైనాలోను కొన్ని మార్కెట్స్లో లాంచ్ చేశారు. సో దీన్ని ఇప్పుడు మన ఇండియాలో POCO M4 అనే పేరుతో లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు ఒక న్యూస్ అయితే వచ్చింది. సో POCO M సిరీస్లో 5G బడ్జెట్ ఫోన్ లాగా వీళ్ళు దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రెడ్మీ ఈరోజు చైనాలో రెడ్మీ K50 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేసింది కదా. ఈ రెడ్మీ K50 సిరీస్లో అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా మన ఇండియాలో పోకో బ్రాండింగ్లో రీబ్రాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. K50 మీకు డైమండ్స్ది 8100 ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఇది మీకు నియర్లీ 28,000 దాకా పెట్టారు. అండ్ K50 ప్రో మీకు డైమండ్స్ది 9000 ప్రాసెసర్తో వచ్చింది. ఇది నియర్లీ 35,000 దాకా పెట్టారు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్తో ఇది మంచి డిస్ప్లే క్వాలిటీ, మంచి కెమెరాస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి చాలా వరకు ఫీచర్స్ అయితే ఈ సిరీస్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండు ఫోన్స్లో అట్లీస్ట్ ఒకటైనా మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేస్తారు పోకో బ్రాండింగ్లో. అయితే ఇదే సిరీస్తో పాటు వీళ్ళు లాస్ట్ ఇయర్ సిరీస్ K40 సిరీస్లో ఇంకొక కొత్త ఫోన్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు. రెడ్మీ K40S అనే పేరుతో, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో ఇది నియర్లీ 18,000 దగ్గరే సూపర్ స్పెషల్
స్పెసిఫికేషన్స్తో వీళ్ళు లాంచ్ చేశారు. సో ఇది కూడా మన ఇండియాలో పోకో బ్రాండింగ్లో ఏదో ఒక ఫోన్ లాగా లాంచ్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి, వన్ ప్లస్ సూన్ గ్లోబల్ మార్కెట్లోను అలాగే ముఖ్యంగా మన ఇండియాలో కూడా వన్ ప్లస్ నార్డ్ 3ని కూడా లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. లీక్ అయిపోయిన స్పెసిఫికేషన్ మనం కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. నిన్న రియల్మీ వాళ్ళకి సంబంధించిన జీటీ నియో 3 స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చినాయి కదా, సేమ్ అవే స్పెసిఫికేషన్స్. ఎలాంటి చేంజెస్ అయితే మీరు పెద్దగా చూసే అవకాశం అయితే లేదు. 6.7 inches వరకు మీకు ఫుల్ హెచ్డి ప్రెసర్షన్తో 10 bit టెక్నాలజీతో ఉండే డిస్ప్లే, అలాగే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మిడిల్ పంచోలు, అలాగే డైమండ్స్ 8100 ప్రాసెసర్, అలాగే 50+8+2 ఫ్రంట్ సైడ్ 16 megapixel, అలాగే 4500 mAh బ్యాటరీ విత్ 150 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ జీటీ నియో 3నే వీళ్ళు వన్ ప్లస్ బ్రాండింగ్లో వన్ ప్లస్ నార్డ్ 3 అనే పేరుతో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ May 11-12 గూగుల్ ఐఓ 2022 అని తీసుకురాబోతుంది. ఐఓ అంటే ఇన్నోవేషన్స్ ఇన్ ద ఓపెన్ అనమాట. ఎవ్రీ ఇయర్ గూగుల్ నుంచి రాబోతున్న లేటెస్ట్ ప్రొడక్ట్స్, అలాగే కొత్త కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్స్, కొత్త కొత్త విషయాలు అన్ని కూడా వీళ్ళు అక్కడ డిస్కస్ చేస్తారు. సో ఈ ఈవెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా Android 13, అలాగే మీకు గూగుల్ పిక్సెల్ 6a అని కూడా దీంట్లో వీళ్ళు లాంచ్ చేయొచ్చు. మరి గూగుల్ పిక్సెల్ 6a మన ఇండియాకి వస్తుందా లేదని మాత్రం పెద్ద క్వశ్చనే. పిక్సెల్ 4a లాస్ట్ మనకి ఏ సిరీస్లో, సో అంటే బడ్జెట్ మొబైల్స్లో, మళ్ళీ ఇప్పుడు 6a అనేది వస్తుందా లేదనేది ఎలాంటి క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి మొజిలా నుంచి, అలాగే ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు ఎవరైతే మొజిలా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ వాడుతున్నారో వాళ్ళు అర్జెంటుగా లేటెస్ట్ వెర్షన్కి అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పి ఈరోజు ఒక న్యూస్ని తీసుకొచ్చారు. ఎవరైతే ఫైర్ ఫాక్స్లో 98 అలాగే అంతకంటే లోవర్ వెర్షన్స్ వాడుతున్నారు వాళ్ళు లేటెస్ట్ వెర్షన్కి ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాలని చెప్తున్నారు. చాలా సివియర్ మాల్వేర్ అలాగే వల్నరబిలిటీస్ అనేవి దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు. సో దాని ద్వారా లేటెస్ట్ అప్డేట్లు ఇలాంటి ఫిక్స్ చేశారని చెప్తున్నారు. కాబట్టి మీరు ఎవరైతే ఫైర్ ఫాక్స్ అనేది వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్. ఇది ఒక ఆఫ్లైన్ సెంట్రిక్ సుడోకు గేమ్ అనమాట. నెట్ అవసరం లేదు. దీని ప్రైస్ 200 రూపాయలు ఉంటుంది. ఇది ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఎవరి టెక్నిక్స్ న్యూస్ తెస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ రేపు మన ఛానల్ రాబోతున్న ఏవైతే ఈ ప్రీమియం కేసెస్ సంబంధించిన ఒక సూపర్ డీల్ ఏదైతే ఉందో, మీకు స్పెషల్ కూపన్ కోడ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను, అది మాత్రం ఖచ్చితంగా మిస్ కాకండి. అన్ని బ్రాండ్స్ అంటే షామీ కావచ్చు, అలాగే రెడ్మీ, పోకో, వన్ప్లస్, యాపిల్, మోటరోలా, శాంసంగ్, ఇలాంటి అన్ని బ్రాండ్లకు సంబంధించిన ప్రీమియం కేసెస్ అనేవి మీకు చాలా హ్యూజ్ డిస్కౌంట్తో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చాలా చాలా మంచిగా ఉంటాయి. అండ్ ఇది ముఖ్యంగా ఈ ప్రతి ప్రొడక్ట్ సంబంధించిన డీల్ అనేది కూడా మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి. వీటికి సంబంధించిన స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి మీకు అక్కడ షేర్ చేస్తాను. సో వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండీ. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.